భారతీయులు అత్యంత శ్రద్ధాభక్తులతో జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది ఈ హోలీ. ఈ పండుగ వచ్చిందంటే చాలు, బంధువులు స్నేహితులు ఒకచోట చేరి రంగులు పూసుకుంటూ కోలాటాలతో సందడి చేస్తూ ఉంటారు. హోలీ మంటలు వేసి కోలాటమాడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ భగవంతుని సేవలో మునిగితేలడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగను సాధారణంగా ఫాల్గుణ మాసంలో జరుపుకోవడం జరుగుతుంది. హోలీ నాడు కృష్ణారాధలను కొనియాడుతూ వారి పాటలతో సంబరాలు జరుపుకుంటారు. కులమతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు హోలీ వేడుకలో పాలు పంచుకొని ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మరి ఇంతకు అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజు హోలీ, భోగి మంటలు వేయడానికి కారణం, అలాగే ఈ రంగుల పండుగకు రాధాకృష్ణులకు సంబంధం ఏంటి? దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వారంతా వారి సాంప్రదాయాలను అనుసరించి ఈ పండుగను ఎలా జరుపుకుంటారు అనే విషయాలు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. శ్రీకృష్ణుణ్ణి తను నల్లవాణ్ణి అని రాధా తనని చెరిపిగా వికిరించడంతో శ్రీకృష్ణుడు ఈ విషయం తన తల్లికి చెప్పగా ఆమె రాధకు రంగు పూయాలని నిర్ణయించుకోగా కృష్ణుడు గోపికలతో రాధతో కలిసి ప్రేమతో ఆ రంగుల ఉత్సవాన్ని జరపడంతో అది హోలీగా ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను ప్రేమను తెలిపే వసంత ఋతువుల్లో జరుపుకోవడానికి రాధాకృష్ణుల స్టోరీగా ఒకటిగా చెబుతారు. అయితే హోలీ వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. వైష్ణవ పురాణాన్ని అనుసరించి పూర్వం రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు అసాధ్యం అయ్యేలా బ్రహ్మచే వరం పొందుతాడు. పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట భూమిపైన లేదా ఆకాశంలో మనుష్యుల వలన జంతుల వలన అస్త్రములు శస్త్రములచే చావు లేకుండా వరాన్ని కోరగా అందుకు బ్రహ్మ అంగీకరించి రాక్షస రాజైన హిరణ్యకశ్యపునికి కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు. దానితో అతనికి దురహంకారం పెరిగి స్వర్గం మరియు భూమిపై దాడి చేయడం మొదలు పెడతాడు. అంతేకాదు, ప్రజలు దేవిని ఆరాధించటం మాని తనని మాత్రమే పూజించాలని ఆజ్ఞను జారీ చేస్తాడు. ఇక హిరణ్యకశ్యపుడు అంత దురహంకారంతో ఉంటే తన కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తండ్రి రాక్షసత్వానికి వ్యతిరేకంగా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హిరణ్యకశ్యపుడు శ్రీ మహావిష్ణువుని పూజించవద్దు అని ప్రహ్లాదుని ఎన్నిసార్లు హెచ్చరించినా గానీ వినకపోవడంతో అతన్ని సంహరించేందుకు పూనుకుంటాడు. ఈ క్రమంలోనే మొదట ప్రహ్లాదుని నోటిలో విషం పోయగా అమృతంగా మారుతుంది. ఆ తర్వాత మరో పథకం ద్వారా ఏనుగులతో తొక్కించేందుకు ప్రయత్నించగా అతనికి ఎటువంటి హాని జరగదు. ఇలా ఏ పథకం వేసినా అతనికి ఎటువంటి హాని కలగకపోవడంతో చివరగా తన రాక్షస చెల్లెలు హోళికా ఒడిలో కూర్చొని మంటలోకి వెళ్ళాలి అని ఆజ్ఞాపించగా తాను పూజించే శ్రీ మహావిష్ణువు మీద ఉన్న నమ్మకంతో హోళికా ఒడిలో చితిలో కూర్చుంటాడు. అయితే ఈ సమయంలో హాని జరగకుండా హోళిక కప్పుకున్న దుప్పటి తొలగిపోయి ప్రహ్లాదుని రక్షించగా క్రూరమైన ఆలోచన చేసిన హోళిక ఆ మంటలో సజీవ దహనమవుతుంది. ఇలా హోళిక సంహారానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత భగవంతుడైన విష్ణువు హిరణ్యకశ్యపుని సంహరించేందుకు గాను నరసింహ అవతారంలో అంటే సగం మనిషి మరియు సగం సింహంగా వచ్చి సంధ్యా సమయంలో అనగా పగలు లేదా రాత్రి కాని సమయంలో అతని ఇంటి లోపల లేదా ఇంటి బయట కాకుండా గుమ్మం మీద ఒడిలో కూర్చోబెట్టుకొని హిరణ్యకశ్యపుణ్ణి సంహరించడం జరుగుతుంది. హోలీ పుట్టుక వివరాల గురించి మరొక కథ కూడా ఉంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా ప్రేమదేవుడైన మన్మధుడు శివుని తపస్సుని భంగపరచడానికి అతనిపై పూలబాణం వేయటంతో అందుకు కోపగించుకున్న శివుడు మన్మధుడి శరీరాన్ని నాశనం చేస్తాడు. తర్వాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. ఆ తర్వాత కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుని మళ్ళీ బ్రతికిస్తాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు. ఈ హోలీ పండుగను సాంప్రదాయ పద్ధతులలో రంగుల పొడిని చల్లుకోవడం, హోలీ మంటలు, సంగీత కచేరీలు, కోలాటాలతో రాధాకృష్ణులను కొనియాడటం జరుగుతుంది. హోలీని మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలోనూ ఇంకా అనేక రాష్ట్రాల్లోనూ ఆయా సంప్రదాయాలను అనుసరించి జరుపుకోవడం విశేషం. అయితే హోలీ పండుగ రోజు వాడే కృత్రిమ రంగులు ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి, కాబట్టి
సహజ సిద్ధమైన రంగులను వాడాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. రంగుల హోలీ అసలు చరిత్రకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం.